60 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సాయం కావాలని అరుద్దం ఉన్నా కూడా అతడు మాటలు రాని దివ్యాంగుడు. పరిస్థితులను అర్థం చేసుకోలేని మానసిక స్థితి ఆ బాలుడిది. అయినా సరే ఏమాత్రం ధైర్యం కోల్పోక ఏకంగా 104 గంటల పాటు మృత్యుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. సహాయక సిబ్బంది పడిన కష్టం ఫలించింది. ఛత్తీస్గఢ్ లోని జంజ్గిర్ జిల్లాకు చెందినటువంటి రాహుల్ సాహు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి 60 అడుగుల దూరంలో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన ఆపరేషన్ చేపట్టి బాలుడికి ఆక్సిజన్ అందించారు. అనంతరం తాడు ద్వారా బాలుడికి జ్యూసులు పళ్లు పంపించారు. దాదాపు 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రాహుల్ క్షేమంగా బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాహుల్ క్షేమంగా బయటపడడంతో ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు సీఎం.